బాస్, ఇంత అందాన్ని ఎవరికి అందించకుండా ఎన్నాళ్ళు దాచుకుంటారు? ఎవరికైనా అందిస్తే అందానికి అందమేముంటుంది? మీలోని నిజమైన మగాణ్ణి నా సొంతం చేయకూడదు. మా వంశం ఏమిటో తెలుసా? మా తాత పెద్ద బందిపోటు, మా నాన్న పెద్ద డెకాయి, మా బాబాయ్ క్రిమినల్ కింగ్, మా అన్నయ్య షేర్ ఖాన్ ఖాన్ దాద. ఇటువంటి క్రిమినల్ కుటుంబంలో పుట్టిన నీతిగా నిజాయితీగా బ్రతకాలని అమెరికా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను రా. ఉన్న రోజుల్లో మా నాన్నని ప్రత్యర్థులు బాంబులతో పేల్చి చంపేశారు. మా బాబాయ్ భయపడేటో పారిపోయాడు. మా అన్నయ్య సినిమాల పిచ్చి పట్టి స్టూడియోల చుట్టూ తిరుగుతున్నాడు. గత్యంతరం లేక మా వంశానికి అంకురం కోసం నేను ఈ మాఫియా గ్యాంగ్కి లీడర్ అయ్యాను రా. నా మూడంతా ఆఫ్ చేశారు. గెట్ లాస్ట్. ఏమిరా డింబక, మెచ్చితిరా బాలక, నిర్వీర్యమవుతున్న మన వంశం కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా. అరే రబ్బర్ బేట, నువ్వు పెళ్లి చేసుకొని మన ఖాందానికి నిలబెట్టాలా బేట? రబ్బర్, నువ్వు పెళ్లి చేసుకుని మన వంశాన్ని తండ్రి కూడా నిలబెట్టాలి. నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మన వంశాన్ని అభివృద్ధి చేయాలి. ఓకే, రేపటి నుంచే నా వేట ఆరంభం అవుతుంది. లవ్లీ, ఫ్యాంటాస్టిక్. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోండి, నేను పెళ్లి చేసుకుని తీరాలి. సారీ బాస్. ఏ, ఆవిడ చనిపోయి చాలా ఏం లేని. కనీసం ఈ పిల్లతోనే అడ్జస్ట్. సారీ బాస్. ఏ, మొన్న ఈ మధ్యన పెళ్ళి అయిపోయింది బాస్. ఎవరితో? ఫోని కప్పుడుతో. ఆగండి. హలో, మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందామా? ప్రేమించడానికి అభ్యంతరం లేదు, పెళ్లికి మాత్రం మా ఆయన పర్మిషన్ కావాలి. నా ప్రేయసి బొమ్మను గీయాలి, గీయగలవా? ఆ అమ్మాయి ఎక్కడుంది సార్? నా మనసులో ఉంది. మీ మనసు ఎక్కడుంది సార్? ఆ అమ్మాయి మనసులో ఉంది. ఆ అమ్మాయి ఫిగర్ ఎలా ఉంటుందో చెప్పగలరా? ఆ అమ్మాయి సామాన్యమైన స్త్రీ కాదు. సార్, బొమ్మ ఫినిష్ అయింది, మీరు ఒకసారి చూసుకోండి. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. అరే, వీడికి తగిన బహుమానం వచ్చి పంపించండి రా. అవుట్. ఏమయ్యా, మా బాస్ గారు లవర్ ఫోటో ఇంత పర్ఫెక్ట్ గా ఎలా గీసావయ్యా? ఐ ఆమ్ ఎఫ్కే హుస్సేన్. ఆ మాత్రం గీలేనా, అది ఒక పెద్ద పబ్లిక్ ఫిగర్. ఇప్పుడు 500 తీసుకొని అక్కడికే వెళుతున్నాను. బాస్, మీరు తాగింది విస్కీ కాదు బాస్. విషమైనా భరిస్తాను రా. సారీ బాస్, మీరు తాగింది విస్కీ కాదు, విషము కాదు. ఓకే, ఈ ఆవేశంలో ఏ అయిలేనా పర్వాలేదురా, తాగుతాను. బాస్, రక్షదాడి తెలిసింది బాస్. రే, ఎంత మంచి వార్త తెచ్చావురా. ఐ లవ్ యూ. కమ్ ఆన్, టేక్ దిస్. నమ్ముకో. గో. డార్లింగ్, మనిద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు కళ్ళు పెట్టుకుని నిమిషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు చూసుకుంటూ ఉండిపోదామా? ఐ డోంట్ మైండ్, దాని చాలా ఖర్చు అవుతుంది. యు మీన్ మనీ? నో,
నో ప్రాబ్లం. ఎస్ లుక్ ఎట్. గంటల కొద్ది నీ మొహం చూడాలంటే పరమ బోర్కు. మా తల్లే ఇక్కడ చచ్చావా? నీ కోసం ఊర్లో ఉన్న లాడ్జీలన్నీ వెతికాను కదే. డార్లింగ్ నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. ఐస్ క్రీమ్? ఐ విల్ గెట్ ఇట్. ఏంటి న్యూసెన్స్? నువ్వు వచ్చేదిగా నాతో రావాలి. ఆ సరే కానీ ఆ బకర్రగడ ఎవరు? వాడు ఒక కంటి పేషెంట్, కళ్ళతో చూడటం తప్ప ఏమీ చేయలేడు. దారిలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద. రక్ష, రక్ష, రక్ష! నో నో అసిస్టెంట్. మీరు ఏ స్థానాల్లో ఉండాలరా? మీరు మీ స్థానాల్లో లేకపోవడం వల్లే నా హృదయంలో ఉండవలసిన రక్ష నాకు దూరం అయింది. మీరు ఎప్పుడు ఇలా చేయొద్దు. కమా. ఫైవ్ హండ్రెడ్ నాకు నోటి నోట్ అందించాం. తండ్రుకుని వస్తా. సిగ్గులేదా? ఎక్కడ పడిపోయింది? ఒక అందమైన అమ్మాయి ముందుంటే అలా వెళ్ళిపోతావా? అయ్యయ్యో. ఇప్పుడు చెప్పా ఎంత నీ రేట్? 500 ఓన్లీ. ఈ మైనర్ ఒక్క నోటు తీస్తే 1000 నోట్లు తీసినట్టే. తీసుకా. పదా. ఓ 100 కొట్టు. 100? ఎందుకు? అది నా రేటు. ఛీ, మగాడే నీకు రేటు. నో, అది నా రేటు కాదు, క్వార్టర్ రేటు. మందు లేకపోతే మనకి మూమెంట్ ఉండదు. నీకుంటదా? పోలీస్! పోలీసా? ఎక్కడ డబ్బులు? నువ్వు ఇవ్వట్లేదు. ఇస్తాను. హలో, 500 గుర్తున్నానా? నన్నే ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి, కానీ నేను ఎవరిని గుర్తుపెట్టుకోను. కరెక్టే. శతకోటి లింగాల్లో బోల్డెం కానీ నేనేం చెప్పుకుంటాను? పార్కు, 500, పోలీస్ విజిల్, పరార్. నువ్వా? నేనే. నువ్వు కొంప మురిగింది. ఏంటి ఇదా మైలాడి గారి పాత కేసంట? ఇప్పుడు వీళ్ళిద్దరిని మేనేజ్ చేయాలా? చెల్లమ్మా. ఏంటక్కయ్య? ఏమిటి ఇప్పుడు కూడా మీ ఆయన వదలవా? అక్కడ కూర్చుందా. అలాగే. ఏమి ప్రేమ, ఏమి ప్రేమ! అక్క చెల్లెళ్ళ అనుబంధం. పాపా, నా 500 కనబడిందా? ఎక్కడ పడేసుకున్నావు? ఏంటి ఎక్కడ పడేసుకున్నానో తెలిస్తే అక్కడ ఎదుక్కునేంటి? అక్క, ఈ నెక్లెస్ ఎక్కడుకున్నావు? చాలా బాగుంది. నీకు అంత నచ్చిందా? నచ్చితే మాత్రం మేము కొనగలమా? కొనడం ఎందుకు? ఈ అక్క నీకు గిఫ్ట్ గా ఇస్తుంది. ఓరే నాయను, దోపిడీలు జరిగిపోతున్నాయి. 50,000 రూపాయలు నెక్లెస్ రా. పదా పదా. నీకు చాలా బాగుంది. చాలా బాగుంది, ఇచ్చే. అక్క నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. రక్ష, పరుగు సొమ్ము పావు లాంటిది. పోన్లేరా, పాపం ఏదో ముచ్చట పడుతుంది, తీసుకొని. బాసు, మన స్నేహం పాలు నీళ్ళ లాంటిది, పాలల్లో ఫినాయిల్ కలపలేదు. అంతేనంటావా? అంతే. అంతేనంటావా? అంతే. అయితే తీసిచ్చేయమ్మా. మీ బేరం మీది, మా బేరం మాది. బేరం ఏంటి? బేరం అంటే ఘోరం. ఎస్, ఘోరమే. 500 రూపీస్ ఘోరం కదా. ఈ రాంగ్ ఎంట్రీ గాని నేను చూసుకుంటాను. మన వాళ్ళతో మాట్లాడుతుండు. నువ్వు చూసుకో, నువ్వు ఇచ్చే. పర్వాలేదు. ఏంటమ్మా, ఏదో వారు జరుగుతున్నట్టుంది. కాదండి, నాకు అక్క ఈ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు, ఈయనేమో తిరిగి ఇచ్చేయమంటున్నారు. మరేమీ లేదండి, ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే నాకు ఇష్టం ఉండదు. ఏదైనా సరే కష్టపడి సంపాదించాలి. వెరీ గుడ్ ప్రిన్సిపల్. చేయమ్మా. హలో, 500. అంత వద్దులేండి. ఒరే బోసు, రక్షణ తీసుకొచ్చి నన్ను ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించవరా. థ్యాంక్స్. వదిలేరా, నేను ఇంకా బయలుదేరుతాను. రక్ష, ఏది? నాకు అదే కావాలి. రక్ష, రక్ష! మా మీద నీకు ఎందుకు అంత కక్ష? అమ్మో, 500 తుస్సు లంపకాయ ప్లస్. ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదట నా స్టోరీ నీకు చెప్తాను, తర్వాత నీ స్టోరీ నాకు చెప్పు. 1956 నేను ఒక అందమైన హాస్పిటల్లో పుట్టాను. అమ్మయ్య ఇక్కడ ఉంది. అక్కడ ఇదిగో, వెంటనే బయలుదేరు, నీతో అర్జెంట్ పనుంది. అవన్నీ తర్వాత చెప్తాను, పద. ఓహో, నువ్వు ఆల్రెడీ బుక్కురా. ఇది నా స్టోరీ.
నాకు చాలా బాధేసిందండి. నా కథ ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఓకే, నా కథ విన్నావుగా, నీ కథ చెప్పు. నా కథ రేపు చెప్తాను. ఇప్పుడు మనం ఒక ఆట ఆడుకుందామా? ఏ ఆట? కళ్ళ గంతలాట. నేనేమో నీ కళ్ళ గంతలు కడతానమాట, నీకు దొరకకుండా నేను పారిపోతానమాట, నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తావన్నమాట. అప్పుడు నేను దొరికాననుకో, మంది నిజమైన ప్రేమ అన్నమాట. ఓకే ఓకే ఓకే, ఆట స్టార్ట్ చేద్దామా? రక్ష, నేను రక్షణ కాదు, స్టీవార్డ్ని. తాగిన బీర్ చాలా, ఇంకో బీర్ కావాలా? నాకు బీర్ వద్దు, రక్ష కావాలి. రక్ష, రక్ష. బాస్, ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు? ఎన్నాళ్ళైనా ఉంటాను రా, నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు. ఆవిడ వస్తుందా? వస్తుంది, తప్పకుండా విప్పుతుందిరా. అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్? గంతలు కళ్ళకు గాని మనస్సుకు కాదురా, నా మనస్సుతో నేను అన్నీ చూడగలను. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్గా వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు, నేను గురు చూసి కాల్ చేస్తా. అది రిస్క్ అవుతుందా బాస్? ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా? ఓకే, ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. రక్ష, నీకోసం రకరకాల హోటల్స్ నుంచి రకరకాల ఐటమ్స్ తెప్పించాను. కమ్ ఆన్, హావ్ ఇట్. హే మిస్టర్. నమస్తే. కానిస్టేబుల్స్. ఎస్ సార్. రూమ్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేయండి. ఓకే సార్. ఇంత కాలానికి నీ తపస్సు ఫలించింది. ఫలించాల్సిన తపస్సు కాదు, నీ కడుపు. నీ కడుపు బండి. నాకు వంశోద్ధరుడు కావాలి. గంటలు ఇదంతా ఎలా కుదురుతుంది? కుదిరి తీరాలి. హలో, డార్లింగ్, మరీ ఎంత తొందర? సమయానికి అన్నీ ఇలా వచ్చారు. ఆ దుర్మార్గుడు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి నన్ను. నువ్వు బాధపడకమ్మా, నేను కాపాడిన 200 చెల్లెమ్మవి. వాడు అయిపోయాడు. రక్ష, నాకు భయంగా ఉంది. నీ భయం స్టేషన్ లోనే వదిలిస్తాగా? నడు. చెప్పరా, ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావు? నేను ఏ అమ్మాయి జీవితంతో ఆడుకోలేదు, ఆ అమ్మాయి నా జీవితంతో ఆడుకుంది. ఎరా, కథ కొత్త యాంగిల్లో చెప్తున్నావా? ఏయ్, కొట్టండి రా. ఆపండి. మీరు ఇలా కొడతారని తెలిసే మా వాళ్ళ చేత ఎప్పుడూ రిహార్సల్ చేయించుకున్నాను, బట్ మా వాళ్ళు ఇంత గట్టిగా కొట్టలేదే. వాళ్ళు నీ మనుషులు కాబట్టి ఓన్లీ బిల్డప్ ఇచ్చారు, ఇది రియల్. ఏంట్రా,